కమిషన్ దగ్గరికి వీరంతా పరుగులు పెడుతున్నారు. నిజంగానే అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయా ఏపీలో? దళితుల పట్ల అంత వివక్ష కొనసాగుతుందా? దీనికి సంబంధించి డిబేట్ లోకి వెళ్దాం. బాలకోటి గారు ఉన్నారు, దళిత బహుజన సంఘ నాయకులు, అలాగే బాలగారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే విల్సన్ గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి ముగ్గురికి. నమస్తే అండి బాలగారు, బాలకోటి గారు. నమస్తే. నమస్తే. నమస్తే అండి. ఈ ప్యానెల్ లో ఉన్న సభ్యులకు అలానే మీకు, వీక్షించే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా రైట్. థాంక్యూ అండి. థాంక్యూ బాలకోటి గారు. మీరు ఒకటి గమనించలేదు, నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అని ఎందుకు అన్నానో మీరు దాన్ని గమనించలేదు. చెప్పండి చెప్పండి. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అని ఎందుకు అన్నానంటే, రూల్ ఆఫ్ లా అనేది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉందా లేదా అనేది ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా స్పెషల్ గా దళితులకి. అందుకనేసి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అన్నాను. ఓకే. ఓ, మీరు స్టార్టింగ్ లోనే ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్తున్నారు. అంతే కన్క్లూజన్ అనుకోండి. ఓకే, స్టార్టింగ్ కన్క్లూజన్. స్టార్టింగ్ కన్క్లూజన్ రైట్. ముందుగా బాలకోటి గారితో మాట్లాడదాం. బాలకోటి గారు, బాలకోటి గారు మాట్లాడండి. రైట్ బాలగారు, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. లక్ష్మి గారు, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి బాలకోటి గారు. రైట్, ఏదో లక్ష్మి గారు మీ వాయిస్ వినిపించట్లేదు నాకు. ఓకే ఓకే, సెట్ చేస్తారులేండి, టెక్నికల్ టీమ్ సెట్ చేస్తారు. బాలగారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బాలకోటి గారు ఏదో లిస్టు మొత్తం తయారు చేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళతాము అంటున్నారు. అనేక చోట్ల దాదాపుగా ఈ మధ్యకాలంలో చిత్తూరులో జరిగిన ఘటన దగ్గర నుంచి దర్శీలో, అలాగే మొన్న రాజమండ్రిలో అరెస్ట్ చేసి ఒక దళితుణ్ణి మూత్రం తాగుతామని పోలీసులు కూడా అడిగారు అని అతను వచ్చి బయట వచ్చి చెప్తున్నాడు అని, అంటే పర్టికులర్గా మధ్య అదే కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుణ్ణి సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేశారన్న ఘటనలు ఇలా అనేకానేకం జరుగుతున్నాయి. అంటే నిజంగా అంటే దళితుల పట్లే వాంటెడ్లీ జరుగుతున్నాయా, లేదంటే దళితుల మీద జరిగినాయి లైట్ తీసుకుంటున్నారా ప్రభుత్వం అనేది ఈరోజు చర్చ. వాస్తవంగా చెప్పాలి అంటే దీని అంతటికి కారణం ఎవరో కాదు, దళితులే. ఎందుకు అని చెప్తాను చూడండి. దళితులకు ఉన్న పవర్స్ ని, కాన్స్టిట్యూషన్ లో ఇచ్చిన రైట్స్ ని, ఎస్సీ కమిషన్ ని, వాళ్ళకున్న పరిధుల్లో ఉన్న పవర్స్ ని ఎవరు కూడా దళితులకు చెప్పకపోవడము, వాళ్ళు తెలుసుకోకపోవడము. ఎంతసేపు ఉన్నా ఒక జెండా పట్టుకొని ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి జయకూడదాము అనే ఒక మైండ్ సెట్ ని దళితుల్ని ఉంచేయడమే దీనికి ప్రధానమైన కారణం. ఏ రోజైతే దళితుడు నాకు ఈ రాజ్యాంగంలో నాకు ఓటు ఉంది, నేను ఓటు వేస్తేనే ఫలానా వ్యక్తి గెలుస్తాడు, నేను ఓటు వేస్తేనే ఫలానా వ్యక్తి ఎమ్మెల్యే అవుతాడు, నేను ఓటు వేస్తేనే ఫలానా వ్యక్తి ఎమ్మెల్యే అవుతాడు, మినిస్టర్ అవుతాడు, సీఎం అవుతాడు, పిఎం అవుతాడని ఏ రోజైతే గ్రహిస్తారో, వీళ్ళు ఒక పార్టీ చుట్టూ తిరగకుండా ఎప్పుడైతే ఆ పార్టీలలో మాకు ఒక పోర్షన్ ఆఫ్ బడ్జెట్ ఉంది, మాకు కూడా, మేము కూడా ఆ పార్టీలో ఒక గ్రూప్ ఆఫ్ పీపులే, మేము లేకపోతే పార్టీలు లేవు అని ఏ రోజైతే గ్రహిస్తారో ఆ రోజు డెఫినెట్ గా రూల్ ఆఫ్ లా అనేది వర్తిస్తుంది. ఈ రోజు ఒకసారి మనం చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ లో 3-tier సిస్టమ్ అనేది ఇండియాలో, ఒకటి లెజిస్లేటర్, ఇంకోటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్, థర్డ్ ఇస్ అ జుడిషియరీ. ఈ రోజు మనం చెప్పుకుంటే ఒక జుడిషియరీని పక్కన పెట్టేస్తే ఈ రోజు లెజిస్లేషన్ గానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ గానీ నిజంగా భారతదేశంలో ఉందా లేదనుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా ఇక్కడే ఉందా అని డౌట్ వస్తుంది. నిజంగా ఇండిపెండెన్స్ వచ్చి మనకు 1947 లో వచ్చిన ఇండిపెండెన్స్ ఇంకా వచ్చిందా, లేదంటే ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ రూలింగ్ ఇక్కడ ఉందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా ఇక్కడ ఉంది అని మనం అనుకుంటున్నాం అంటే, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, దళితులు ఎవరైతే ఉన్నారో, దరిద్ర రేఖకు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మన సంపదని, ఆ సంపదని మొత్తం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి, వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేసి, వాళ్ళని కూడా నాగరికతలోకి సివిలియన్స్ గా, మంచి సివిలియన్స్ గా తయారు చేసి వాళ్ళని డెవలప్ చేయమనే కాన్సెప్ట్. కానీ ఈ రోజు ఎక్కడుంది? ఇంకా అదే రాజరికం, ఇంకా అదే అధిక కులాల దగ్గర. సరే, అంటే అంటే ఏంటి దీనికి, దీనికి ఉదాహరణలు ఏంటి? ఏ విషయంలో నెగ్లిజెన్సీ జరుగుతుంది? కాదు, ఇక్కడ ఈరోజు గతంలో కూడా మేకతోటి సుచరిత గారు కానివ్వండి, లేదంటే ఈరోజు ఉన్న మహిళ హోంమంత్రి కూడా స్వయంగా దళితులకు సంబంధించిన మహిళలే ఉన్నారు హోంమంత్రులుగా ఆంధ్రప్రదేశ్లో. అయినప్పటికీ కూడా ఎందుకు న్యాయం జరగడం లేదు? ఇప్పుడు పోలీసింగ్ వ్యవస్థ అంతా కూడా అక్కడే ఉంది కదా. తానేటి వనిత గారు ఈరోజు దళిత మహిళగానే హోంమంత్రిగా ఆవిడ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఓకే, ఇప్పుడు మీరు ఎందుకు దళితులు మినిస్టర్లు అయినా కూడా న్యాయం జరగట్లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసులు కూడా తీసుకోవట్లేదు, ఎందుకు కట్టట్లేదు అని మీరు ఒకసారి నాకు క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి బేసిక్ ఆన్సర్ ఏంటంటే మేడం, మినిస్టర్ అయిన తర్వాత దళితులు పాపం వాళ్ళు కూడా దళితులమే అనేది మర్చిపోయారండి. ఎందుకంటే ఒకటి ప్రోటోకాల్ వచ్చింది, ముందర రెండు కార్లు వచ్చాయి, వెనకాల రెండు కార్లు వచ్చాయి, లెఫ్ట్ సైడ్ ఇద్దరు గన్మెన్లు వచ్చారు, రైట్ సైడ్ ఇద్దరు గన్మెన్లు వచ్చారు. ఇవన్నీ ఎవరికి ఉంటాయి? జనరల్ గా అధిక వర్ణాలలో ఉన్న వాళ్ళకు ఉంటుంది, అవునా? దళితులకు ఏముంటుంది? చినిగిపోయిన బట్టలు. అంటే సమాజంలో ఉన్న వాళ్ళ మీద ఒక దృష్టి ఈ విధంగా తయారు చేసి చిత్రీకరించి పెట్టారు. దళితులు అంటే చినిగిపోయిన బట్టలు ఉండాలి, విరిగిపోయిన చెప్పులు ఉండాలి, కాలేజీకి వెళ్ళాలంటే కుట్లు వేసుకున్న బ్యాగ్ ఉండాలి, వీళ్ళు ఆఫీసుల దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని సలాం కొట్టడం ఉండాలి. ఇవి దళితుల కాన్సెప్ట్లకు డిజైన్ చేసి సొసైటీలకు పంపించేశారు. ఈ రోజు అదే దళితుల నుంచి మినిస్టర్ అవ్వడం కానీ లేకపోతే ఇంకొక పెద్ద హోదాలకు వెళ్ళిన వ్యక్తులు కానీ వెళ్తే వాళ్ళు కూడా దాన్ని ఒక ప్రైడ్ కింద తీసుకుంటున్నారు. దాన్ని ఒక ప్రోటోకాల్ సిస్టమ్ గా, దాన్ని ఒక పెద్ద ఏదో వాళ్ళకి ఆవహించిన విధంగా పవర్ అనుకొని ఫీల్ అవుతున్నారు. తప్ప వాళ్ళకు వాళ్ళ యొక్క జాతికి సంబంధించిన వాళ్ళు ఓట్లేసి గెలిపించి మమ్మల్ని కాపాడండి అని వాళ్ళకు పవర్ ఇచ్చామని చెప్పేసి వాళ్ళు మర్చిపోయారు. ఈరోజు మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను నేను. దళితులు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే ఈ కంప్లైంట్ చూసి ఇది నిలవదు, ఇది కోర్టులో చెల్లదు, ఇది కోర్టులో నిలవదు, ఈ కేసు ముందుకు పోదు వీళ్ళే చెప్పేస్తారు. యాక్చువల్ గా వీళ్ళ పని ఏంటి? పోలీసు వాళ్ళ పని, ఒక దళితుడు వచ్చి నా మీద ఇలా పలానా వ్యక్తి నన్ను దూషించాడు, కులం పెట్టి నన్ను దూషించాడు, లేకపోతే మాట్లాడాడు, నన్ను ఇలా అవహేళన చేశాడు అని చెప్పినప్పుడు ప్రైమరీ డ్యూటీ పోలీస్ వాళ్ళది ఏంటి? రిజిస్టర్ చేయాల్సిన డ్యూటీ. అంటే ఏం రిజిస్టర్ చేయాలి? ఎఫ్ఐఆర్ చేస్తున్నారా? లేదు. పోనీ దీన్ని ఎవరైనా ముందుకు తీసుకెళ్లి ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కూడా హెల్ప్ చేయడానికి తొందరగా ముందుకు వస్తున్నారంటే పాపం. నిజంగా చెప్తున్నానండి నేను, దళితులకి కూడా చాలా మందికి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందో తెలియదు. ఇలా తెలియక ఈ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు, అదే విధంగా వాళ్ళు సంపాదించుకొని వేరే అధిక వర్ణాలు వచ్చి వాళ్ళ ఇంటి మీదకి దాడి చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మాన ప్రాణాలని కూడా దోచేసుకుంటున్న కూడా చూస్తూ ఊరుకుండాల్సిన పరిస్థితికి ఈ రోజు వచ్చిందంటే బికాస్ దిస్ అ రీజన్ ఓన్లీ దళిత్స్. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేకపోవడమే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకని ఈ మాట నేను అంటున్నానంటే వాళ్ళు ఎంతసేపు చూసినా ఎవరు వచ్చినా నాయకుడు కాదండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్స్ ఉన్నాయి, ఆయా శాఖలకు సంబంధించి అందులో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గరికి యాక్సెస్ లేదా? తెలియకపోవడం అంటే లేదు, యాక్సెస్ లేదు. యాక్సెస్ లేకే కదా, మీరు చూసారో లేదో, అసలు రాష్ట్రంలో ఒక వ్యక్తి కంప్లైంట్ చేస్తేనే డేటా వస్తుంది. కంప్లైంట్ తీసుకోకపోతే ఏమీ కేసులు లేవు. కానీ ముఖ్యమంత్రి గారికి కాదు, ముఖ్యమంత్రి గారికి నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ అంటారు కాబట్టి ప్రతి సభలో ఆయన ఇది ఒక స్లోగన్ లాగా తీసుకొని ఉంటారు కదా. మరి ఆయనకి తెలియదా ఇలాంటి ఘటనలు? అంటే నిజానికి ఈ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వ బలమే ఈ రోజు దళితులు అని చెప్తున్నారు కదా. అవును, దళితులు బలము. ఎందుకు జెండా పట్టుకుని తిరిగేది వాళ్ళే కదా మేడం, నేను అదే కదా చెప్తున్నా. దళితులు ఎంతసేపు ఉన్నా జెండా పట్టుకుని తిరగడానికి మాత్రమే, చేతులు కట్టుకొని వాళ్ళ దగ్గర గులాం సలాం చెప్పించుకోవడం మాత్రమే, అదే వాళ్ళకి నేర్పించారు. మీకు ఒక హోదా ఉంది, మీకు ఒక సమానమైన స్థానం ఉంది అని చెప్పేసి అని వాళ్ళ నాయకులు కూడా చెప్పట్లేదు. నేను అందుకే చెప్తున్నాను మీకు, మినిస్టర్లు ఉన్నారు కదా, తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అని మీరు చెప్తున్నారు చూసారా, వాళ్ళ నాయకులే ఈ రోజు దళితుల యొక్క రైట్స్ ని తొక్కేస్తున్నారు, వాళ్ళ యొక్క రైట్స్ ని కూడా వీళ్ళు తాకట్టు పెట్టేస్తున్నారు. వీళ్ళు దళితుల నాయకులు అని చెప్పేసి అని మర్చిపోయారు. దళితులు ఓట్లు తీసుకొని వీళ్ళు ఈ రోజు కుర్చీ ఎక్కి ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టరో అయ్యామనే పదాన్ని మర్చిపోయారు. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో వీళ్ళకు ఎందుకు అదే పనిగా ప్రాధాన్యతనిచ్చి గెలిపించుకొని రిప్రజెంటేషన్ తీసుకొని అసెంబ్లీలో ఉండి అసెంబ్లీలో నుంచి వీళ్ళకు ఒక స్థానం మినిస్ట్రీలో కూడా గవర్నమెంట్ లో కూడా తీసుకునేది ఎందుకంటే వాళ్ళని సముచితమైన స్థానంలో వాళ్ళ యొక్క జాతి వాళ్ళని అప్లిఫ్మెంట్ చేయడం కోసము, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసము. కానీ ఈరోజు అది చేయకుండా వాళ్ళని వాళ్ళే తొక్కేస్తున్నారు. రైట్ అండి. బాలకోటయ్య గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. బాలకోటయ్య గారు నమస్తే. లక్ష్మి గారు నమస్తే అండి. ఏంటి దళితుల మీద మీరు చెబుతున్న ఈ లిస్ట్ అంతా ఏంటి? ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి మరి మీరు ఇవాళ లోకేష్ గారికి కూడా కలిసి ఇచ్చినట్టున్నారు మీరు దీనికి సంబంధించి, మరి ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఇవ్వలేదా? హోంమంత్రికి ఇవ్వలేదా? మహాలక్ష్మి గారు ధన్యవాదాలు తమకి, మహా న్యూస్ 9 ప్రైమ్ ఛానల్ కి, జై భీములు.
ఇప్పుడు దళితుల గురించి మాట్లాడటం అంటే లేదా దళితుల గురించి జరుగుతున్న దాడుల గురించి గాని హత్యల గురించి గాని అత్యాచారాల గురించి గాని శిరోమండనాల గురించి మాట్లాడటం అంటే వైసీపీ పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేల గురించి మాట్లాడటం కాదు లేదా తెలుగుదేశం పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేల గురించి నాయకుల గురించి మాట్లాడటం కాదు ఇది ఒక సమాజంగా మనం అర్థం చేసుకోవాలి సమాజంలో కొన్ని దుర్మార్గమైన సంఘటనలు జరుగుతున్నాయి ఆ సంఘటనల పట్ల దళితులు దళితులతో పాటు మిగిలిన సామాజిక వర్గాలు కూడా ఎలా స్పందించాలి ఈ అరాచకం పట్ల అనేదే ఇక్కడ ప్రధానమైన అంశం నేను ఒక మాట చెప్తా మీకు 30 ఏళ్ల క్రితం అంటే దాదాపు 3 దశాబ్దాల క్రితం కదేకూరి ప్రసాద్ అని చెప్పిన ఒక బహుజన కవి ఒక మాట అంటాడు నేను ఈ గడ్డ మీదే పుట్టాను వేల ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదే పుట్టాను ఈ గడ్డ మీదే చంపబడ్డాను పునరపి జననం పునరపి మరణం నాకు కర్మ సిద్ధాంతం తెలియదు గాని మళ్ళీ మళ్ళీ చంపబడిన చోటనే పుడుతున్నాను మహాలక్ష్మి గారు మళ్ళీ మళ్ళీ చంపబడిన చోటనే పుడుతున్నాను నాకు జాలి జాలి మాటలొద్దు కన్నీటి మూటలొద్దు నేను అమరుణ్ణి ఎగిరే ధిక్కార పతాకాన్ని ఒక్కసారి భారతదేశ కుల వ్యవస్థని నిచ్చెనమెట్ల వ్యవస్థని మనం చదివితే ఈ రోజే కాదు ఈ రోజు బాలకోట మాట్లాడటమో మహాలక్ష్మి గారు మాట్లాడటమో కాదు కులాల యొక్క అంతరాల మధ్య అసమానత కలిగిన కులాలు అన్యాయానికి గురవుతున్న కులాలు అనాదిగా మాట్లాడుతూనే ఉన్నాయి ఇది ఒక ప్రతిఘటన పోరాటం కాదు మరి ఇప్పుడెందుకు మీరు సరే ఇప్పుడు భారతదేశం మొత్తం జరుగుతున్న పరిస్థితులు అంటున్నారు లేదంటే ఇది ఇంకొకటి కానీ ఇప్పుడెందుకు ఇది మెయిన్ ఎజెండా అవుతుంది ఇది బాలకోట గారు ఇనిషియేటివ్ తీసుకోవడం వల్లనా లేదంటే బాలగారో లేదంటే ఇంకెవరైనా పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేయడం వల్లన ఈ రోజు ఇది మరి పతాక శీర్షికలకు వస్తుందా లక్ష్మి గారు మీరు ఒక మాట గమనించండి రాష్ట్రంలో పరిస్థితులు చెప్పండి అంటే ఇప్పుడు బాలగారు చెప్పినట్టో లేదు మీరు చెప్పినట్టో మీరు చెప్పిన లిస్ట్ చూస్తుంటే మణిపూర్లో జరుగుతున్న ఘటనలకు పెద్ద మినహాయింపుగా అయితే ఏం లేదు మరి ఇంత జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ ఉంది వాలంటీర్లు ఉన్నారు కార్పొరేషన్లు ఉన్నారు చైర్మన్లు ఉన్నారు ఎమ్మెల్యేలు మంత్రులు ఇంత పెద్ద వ్యవస్థలో దళితుల మీదే ఇంత అఘాయిత్యాలు దారుణాలు పైశాచికంగా జరుగుతున్నాయి అంటున్నారు ఏమైపోయింది ఈ వ్యవస్థ లక్ష్మి గారు వ్యవస్థలంటే ఎమ్మెల్యేలు కాదు కార్పొరేటర్లు కాదు మంత్రులు కూడా కాదు రాజ్యాంగబద్ధంగా కొన్ని రక్షణ సంస్థలు ఉండే వ్యవస్థలో అది హ్యూమన్ రైట్స్ కమిషను ఎస్సీ కమిషను ఎస్టీ కమిషను మహిళా కమిషన్ లాంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ఇవి చేతి గాజులు కట్టుకున్నాయా చీరలు కట్టుకున్నాయా ఏమవుతుంది రాజ్యాంగ సంస్థలు బాలగడి గారు చీరలు గాజులు ఆగండి చీరలు గాజులు ఆగండి చీరలు గాజులు కట్టుకుంటే అబలలు కాదు అబలలు కాదు మహాలక్ష్మి గారు మీరు ఆ విషయంలో మళ్ళీ మహిళలు తక్కువ చేయకండి చెప్పండి సరే ఒక మహిళని వివస్త్రణ చేసి కారణం కొట్టి అత్యాచారాలు చేస్తుంటే మహిళా కమిషన్ కేంద్ర మహిళా కమిషన్ నేను రాష్ట్రంలో మహిళా కమిషన్ గురించి మాట్లాడటల్లా ఎందుకంటే ఇవన్నీ తాడేపల్లిలో కాపలాకి వెళ్ళిపోయినాయి ఇక్కడెక్కడా లేవు ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ కమిషన్ ఉన్నా ఎస్టీ కమిషన్ ఉన్నా మహిళా కమిషన్ ఉన్నా ప్రతిపక్ష పార్టీలకు నోటీసులు ఇవ్వడానికి పనికొస్తాయి తప్ప వీళ్ళేమి స్పందించట్లా కేంద్ర రంగ సంస్థలో ప్రశ్నిస్తున్నాం మేము ఇప్పుడు ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నప్పుడు మీరు చూశారుగా మహాలక్ష్మి గారు ఇప్పుడు ఒక మాస్క్ అడిగిన నేరానికి డాక్టర్ సుధాకరు పిచ్చోని చేసి ఆసుపత్రి పాలు చేసి ఉద్రేగానికి గురి చేశారు డాక్టర్ అచ్చెన్న కడప పశుసంవర్ధక శాఖ ఏఈ వారం రోజులు అవుతుంది చనిపోయి వారం రోజులు అవుతుంది చనిపోయి అలాగే అబ్దుల్ సలాం దొంగతనం నేరం మీద రైలు పట్టాల మీద కుటుంబ సభ్యులతో ఆత్మహత్య చేసుకున్నాడు చీరాల కిరణ్ బాబు మాస్క్ పెట్టుకోలేని పోలీసులు కొడితే చనిపోయారు నిన్న మొన్న కూడా పొంగనూరులో ఒక బైక్ ఇచ్చాడని స్నేహితుడికి పోలీసులే మూత్రం తాగించే ప్రయత్నం చేశారు ఒంగోలులో గిరిజన బాలికి బాలుండి మూత్రం తాగిచ్చారు నోకానమ్మ అనే ఒక అంగన్వాడీ టీచర్ని ట్రాక్టర్లో గుద్ది చంపించారు గుంటూరులో రమాకాంత బాని చంపించారు వీటిని ఏమందాం ఈ సంఘటనలు ఏమందాం దీనికి ప్రభుత్వం స్పందించాలి ఒక దళితులే స్పందించాలా లక్ష్మి గారు ఒక దళితులే స్పందించాలా మానవ సమాజంలో మిగిలిన కులాలకు గాని మిగిలిన సామాజిక వర్గాలకు గాని మేధావులకు గాని బాధ్యత లేదా అంటే దళితుల మీద దాడి జరిగితే దళితులు గిరిజనుల మీద దాడి జరిగితే గిరిజనులు మైనార్టీల మీద దాడి జరిగితే మైనార్టీలు బాలగొడి గారు మొన్న కాదు
లోకేష్ గారు మాట్లాడుతున్నారు ప్రతిపక్షంగా లేదని చంద్రబాబు నాయుడు గారు మాట పవన్ కళ్యాణ్ గారు మొన్న వైజాగ్ లో కూడా ఈ విషయాలను దళితుల మీద జరుగుతున్న కొన్ని విషయాలను ఆయన చాలా గట్టిగా మాట్లాడిన పరిస్థితి ఉంది కదా మాట్లాడాలని చెప్తున్నాము లక్ష్మి గారు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాలి మాట్లాడుతున్నాయి ఇంకా మాట్లాడాలి మాట్లాడటం కంటే కూడా రాజ్యాంగబద్ధమైన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి రాజ్యాంగ సంస్థలు మీకు మాట చెప్తున్నాను లక్ష్మి గారు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో గాడి తప్పింది ఇప్పుడు పంటను కాపాడేందుకు కంచె నేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు కంచె బీకేశారు మీరు వైసీపీ నాయకులే పోలీస్ స్టేషన్ లో కొట్టుకుంటున్నారు మీకు గుర్తుందో లేదో వైసీపీ నాయకులే పోలీస్ స్టేషన్ లో కొట్టుకుంటున్నారు వాళ్ళని వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు వాలంటీర్లు మహిళల్ని ఎత్తుకుపోతున్నారు వాలంటీర్లను బాబాయిని చంపుతున్నారు వాలంటీర్లను అత్యాచారాలు చేస్తున్నారు ఏమంటున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళు దైవాంశ సంభూతులు అంటున్నారు మరి ఏమన్నది ఈ పద్ధతిని ఇప్పుడు అన్యాయాలు జరుగుతున్నాయి అంటే అరికట్టాల్సిన ప్రభుత్వాలు కూడా అరికట్టకపోతే ఎవరు అరికట్టాలి ఈ రోజున మేము మాట్లాడుతున్నాం మేము మాట్లాడతాం మీరు మాట్లాడతారు బాలాగారు మాట్లాడతారు ఎవరమైనా మాట్లాడతాం కానీ పరిష్కారం ఏంటి ఒక మాట ఏంటంటే సహజంగా సమాజంలో అంతరాలు ఉన్నప్పుడు సంఘటనలు జరుగుతాయి పై కులానికి కింది కులానికి బలవంతుడికి బలహీనుడికి సంఘటనలు జరుగుతాయి కానీ ఆంధ్రప్రదేశ్ లో రాజ్య ప్రేరేపిత హింస జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వమే హింసను ప్రేరేపిస్తుంది ఒక ఎమ్మెల్సీ హత్య చేసి తన కారులో డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీ పదవిని ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు తీయలేదంటే దీని ఏమని అందాం చెప్పండి పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేస్తే ఆ శిరోముండనం బాధితుడు వరప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాస్తే రాష్ట్రపతి స్పందిస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే దీని ఏమందాం కాబట్టే పిడికిల ఆత్మగౌరవం కోసం మాట్లాడుతున్నాం ఈ రోజున సంక్షేమ పథకాలు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ప్రభుత్వం 20 రూపాయలు ఇస్తుంది మరో ప్రభుత్వం 30 రూపాయలు ఇస్తుంది మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది 15 రూపాయలు ఇస్తుంది అసలు హననం జరుగుతుంది కదా మనుషుల్ని చంపేస్తున్నారు కదా మనుషులు బతకనివ్వాలి కదా ఊపిరి ఆడటం లేదు కదా కాబట్టి మేమేమనేది ఏంటంటే ఈ దుర్మార్గాలతోనే ఈ ప్రభుత్వం ఊపిరి ఆగిపోతుంది మా ఊపిరి ఎలైతే తీస్తున్నారో ఈ ఊపిరి తీయటం కారణంగానే వైకాపా ఊపిరి కూడా ఈ సంఘటన కారణంగానే ఆగిపోతుంది ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు మీరు అన్నట్టుగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ దేనికి నువ్వు ఒక బటన్ నొక్కుతున్నావు కాబట్టి 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తున్నావు కాబట్టి నా ఎంటబడి గొర్రె మందల్లాగా వస్తారనేది ఆయన భావన కానీ గొర్రెల్లో కూడా కొమ్ములున్న గొర్రె పొట్టేళ్ళు ఉంటాయి మందకు దారి చూపించేది అదే ఈ రోజున మేము మాట్లాడటం ఏంది మహాలక్ష్మి గారు శ్రీ సత్యకా శ్రీరాముని కొలువులోనే సత్యకామ జాబాలని ఒక భౌతికవాది ఉండేవాడు రాముడు తప్పిదాలను ప్రశ్నించాడు ప్రశ్నించే గొంతుకులు ఏ ప్రభుత్వంలోనైనా ఉంటాయి ఈ ప్రభుత్వమే కాబట్టి ప్రశ్నిస్తారు విల్సన్ గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ నాయకులు నమస్తే అండి విల్సన్ గారు నమస్తే మేడం మీకు ప్యానెల్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం బాలగొడ్డయ్య గారికి బాలా గారికి నమస్తే రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ విల్సన్ గారు మొత్తంగా ఈరోజు దళితుల మీద ఆంధ్రప్రదేశ్లో ఒక ఊచకోతలు లాంటివి జరుగుతున్నాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా రక్షణ లేదు అక్కడ వీళ్ళని హింసించే విధానం వేరు అంటే ఈరోజు బాలకోటయ్య గారు ఒక అంశాన్ని తీసుకొచ్చారు నిజంగా అలాంటి పరిస్థితులే ఉన్నాయా ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేస్తుంది మేడం ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా గతంలో ఏదైతే చుండూరు పాదిరికొప్పం వేంపెంట ఇటువంటి సంఘటనలు జరిగి రాష్ట్రంలో దళితులందరూ కూడా ఆత్మగౌరవ పోరాటం ఏ విధంగా చేశారో ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనలు దానికి అతీతంగా లేవు ఎందుకంటే దానికి ఎంతటి కారణం ఏంటంటే ఓన్లీ 1 పర్సన్ అతను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం చెప్పడానికి ఏమాత్రం ఎందుకు సందేహించడం లేదంటే ఆయన ఛానల్లోనే డాక్టర్ సుధాకర్ ని తాగిపోతే ప్రచారం చేశారు వాళ్ళకి సంబంధించిన ఛానల్లో ఈరోజు ఆయన వేరే పదవిలో కూడా ఉన్నాడు తర్వాత మంత్రి హోదాలో నాగార్జున గారు కానీ విశ్వరూప్ గారు కానీ దళిత నాయకులు కానీ వీళ్ళందరూ కలిసి కూడా అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు ముఖ్యంగా భౌతికంగా మరణం అనేది ఎప్పటికైనా వస్తుందండి ఈ రోజు కాపీ రేపైనా ఎవరు ఉండరు భూమి మీద అందరూ పోవాల్సిన వాళ్ళే ఒక రోజు ముందు ఒక రోజు వెనక కానీ బతికుండగానే చంపేశారు ఆయన్ని బతికుండగానే ఆయన తాగుబోతున్నాడు పిచ్చివాడన్నారు ఆయన్ని ఒక మానసికంగా శోభకు గురి చేశారు వాళ్ళ కుటుంబాన్ని మొత్తానికి శోభకు గురి చేశారు ఆ రోజే రోడ్డు మీదకి ప్రజలు రావాల్సిన సందర్భం అతని కిరణ్ ని మాస్క్ పెట్టుకోలేదని చెప్పి అతన్ని
పోలీస్ స్టేషన్ లో చచ్చిపోతే కనీసం పరామర్శించలేదు. హోంమంత్రి కానీ ఇతర వైసీపీ నాయకులు ఎవరు పరామర్శించలేదు. ముఖ్యమంత్రి అసలు అక్కడికి పోలేదు. ఆ తర్వాత చూసుకుంటే రాజమండ్రిలో ఒక మహిళని మరి అత్యాచారం చేసి స్టేషన్ ముందు పడేస్తే నో కేస్. అదేవిధంగా తాడేపల్లి గూడెనికి దగ్గరలో అత్యాచారం జరిగితే నో కేస్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఉన్నాయి. శిరోమండనం చేసిన శివ మరి వరప్రసాద్ విషయంలో కూడా ఉంది. అయితే నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రతి విషయం పట్ల మేము ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మాడుతున్నాము, మా పార్టీ పెద్దల దృష్టి తీసుకొస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ కమిషన్ వచ్చినప్పుడు కూడా రిప్రజెంట్ చేశాము. అయితే ఇవన్నీ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా చేసి వచ్చారుగా. నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. నేనేమంటానంటే ఇది ప్రజా చైతన్యం అనేది ఇంకా పిలుపు కాదు. దళితులు ఇందాక బాలాగారు చెప్పినట్టు దళితుల్లో దళిత ఇప్పుడు అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఎవరన్నా ధనవంతుడు భోజనం పెడితే వెళ్ళు, పోత పోత నీ గుడిసి తగలు పెట్టుకోవద్దంటాడు. అంటే అర్థం ఏంటంటే నీ రూట్స్ నువ్వు ధ్వంసం చేసుకోవద్దు అని అర్థం. అంటే రూట్స్ అంటే ఏంటి, ప్రతి మనిషికి ఒక రూట్ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడి నుంచి పెరిగాము అనేది ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ ను ధ్వంసం చేసుకోవద్దంటే అర్థం ఏంటంటే నీ కులాన్ని మర్చిపోవద్దు, దాని తాలూకు అణిచివేతలోని బాధను మర్చిపోవద్దు అని చెప్పడం ఆ రోజు అంబేద్కర్ గారి ఉద్దేశం. ఎవరు మర్చిపోయారు, ఈరోజు హోంమంత్రి హోదాలో ఉన్న సుచరిత మర్చిపోయింది, ఆ ఈరోజు ఆమెకు శృంగభంగం అయ్యి ఆఖరికి ఆమె మంత్రి పదవి పోయింది, ఇంకా రేపు మాపు ఎమ్మెల్యే పదవి కూడా పూర్తవుతుంది, ఆ మానసిక క్షోభకు గురైన పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి రేపు వనిత గారికి కూడా వస్తుంది, అందులో సందేహం లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హోమ్ మినిస్టర్స్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు గురించి మాట్లాడుతున్నాం, కానీ మహిళలు మిగతా మంత్రులు కూడా ఉన్నారుగా. నేనంటే హోమ్ మంత్రి హోదాలో ఉన్న వాళ్ళు నీ జాతి ప్రజలకి, నేనైతే ఆ పొజిషన్ లో ఉంటే మంత్రి పదవిలో ఉంటాము లేకపోతే రిజైన్ చేస్తాం, అందులో సందేహం లేదు. ఎందుకనంటే ఇప్పుడు మేము ఎక్కడైనా సరే దాన్ని ఖండించే విషయంలో మాకేం కాంప్రమైజ్ లేదు. వ్యక్తిగతంగా నేను కాంప్రమైజ్ కాదు, పార్టీ కార్యకర్తగా అధికార ప్రతిగా కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే దళితులకు సంబంధించి వాళ్ళ హక్కులు వాళ్ళొక్కళ్లే కాదు, ఇందాక బాలకోటయ్య గారు అన్నట్టు దళితులు ఒక్కళ్ళే వాళ్ళ హక్కుల కోసం పోరాటం కాదు, దళితులు అనే వాళ్ళు సమాజంలో అంతర్భాగం. కాబట్టి వాళ్ళ ఆత్మకూర దెబ్బతిన్నప్పుడు మొత్తం ఎంటైర్ సివిల్ సొసైటీ కూడా తిరుగుబాటు చేయాలి. ఇప్పుడు అమరావతిలో అందులో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ఉన్నారు, కానీ ఇప్పుడు బాలకోటయ్య ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ బాలకోటయ్య గారు ఎంతో ఎందుకు అమరావతి రైతుల కోసం పోరాడుతున్నారు, అదే కొలకపూడి శ్రీనివాస్ ఇటాగా కొద్ది మంది ఎందుకు పోరాడుతున్నారు, వాళ్ళు దళితులైనప్పటికి కూడా అంటే అక్కడ చౌదరికి ఉపయోగపడతారని కాదు కదా. ఏదైనా సరే అక్కడ రైతు అంటే రైతు, వాళ్ళ రైతును కులంగా చూస్తాం, అక్కడ రైతుగా జరిగే అన్యాయం లేదు. అక్కడ ఎక్కువ శాతం దళితులు ఉన్నారు, ఆ విషయం నిజానికి ప్రపంచానికి అప్పుడు తెలియదు. నేను శాతం ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేయడానికి కారణం ఒక సామాజిక వర్గం మీద ఉండే విధ్వంసం విద్వేషం. నేనేమంటానంటే ఆ విధంగా అన్ని కులాలు కూడా చౌదరీస్ రావాలా రెడ్డిస్ రావాలా దళితులే మాట్లాడాల్సిన అవసరం లేదు. సివిల్ సొసైటీలో వాళ్ళు లేకపోతే ఏ వ్యవస్థ నడుస్తుంది మీరు చెప్పండి. ఈ రోజు పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి నర్సుల దగ్గర నుంచి టీచర్ల దగ్గర నుంచి చిన్న చిన్న ఉద్యోగాలు చేసే 80-90% వాళ్లే ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ హక్కుల కోసం మనం నిలబడకపోతే అర్థం ఏంటి. అక్కడున్న సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, అక్కడున్న వైవి సుబ్బారెడ్డి గారు కానీ, అక్కడున్న ఇతర నాయకులు కానీ, వాళ్ళందరిలో ఎందుకు చావ చచ్చిపోయింది, ఎందుకు చైతన్యం లేదు, ఒక్కసారి వాళ్ళు వాళ్ళ పనులు ఆపడం మా పూర్తిమనండి. వాళ్ళ మరుగుదొడ్లు ఎంత కంపు కొడతాయో, లేకపోతే ఇంత పారిశుద్ధ్య కార్మికులుగా ఉన్న దళితులు కానీ ఇంత మీకు సేవ చేస్తున్న వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీస్తే అర్థం ఏంటి. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ని ముందు గమనించాలి. ఈరోజు ఒక దళితుడి కుటుంబం రోడ్డు మీదకి వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మనం వ్యవస్థలో ఎక్కడో ఉన్నామని. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చూస్తూ ఆయన ఏమంటాడంటే నేను బటన్ నొక్కుతున్నా అన్నాడు. ఈయన బటన్ నొక్కేది ఏంటి, ఎవరైనా సరే ఏ దళితుడైనా ఏ బలహీన వర్గాల వ్యక్తి అయినా ఆ రోజు కూలికి వెళ్లకుండా ఆ రోజు పని చేయకుండా బతికే అవకాశం ఉందా? బతికే అవకాశం లేనప్పుడు వీళ్ళ మోచేతి కింద నీళ్ళు అని దాకా బతకడం లేదుగా. తర్వాత నీ ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం నువ్వు వాళ్ళు అడిగిన అడగకపోయినా బటన్ నొక్కుతున్నాను అంటున్నావు. బటన్ నొక్కడం కాదు వాళ్ళు కావాల్సింది, వాళ్ళ పీకలు నొక్కుతున్నారు, పరోక్షంగా వాళ్ళ ఆత్మగౌరవం నొక్కుతున్నారు, వాళ్ళ హక్కులు నొక్కుతున్నారు. ఇది పెద్ద క్రైమ్ అది. కాబట్టి ఇంత పెద్ద క్రైమ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పాలన అధికారం ఉందా? ఈ రోజు ఆ పార్టీ నుంచి ఎవరైనా మాట్లాడడానికి కూడా అర్హత ఉందా? ఇన్న అన్యాయాలు జరుగుతుంటే ఎస్సీ కార్పొరేషన్ మూతేశారండి. దేశ ఇండియాలో ఎస్సీ కార్పొరేషన్ మూతేసిన ముఖ్యమంత్రి ఒక్కడగా లేడు. ఆ ఒకే ఒక దౌర్భాగ్యుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఎస్సీ కార్పొరేషన్ 3 భాగాలు చేశారండి, మాలా మాదిగ ఢిల్లీ పేరుతో. ఆ కార్పొరేషన్ ఆ ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులు, ఎన్ఎస్ఎఫ్డిసి డబ్బులు, ఎన్ఎస్కేఎఫ్డిసి డబ్బులు, ఢిల్లీ నుంచి వచ్చే డబ్బులు, ఆ డబ్బును కూడా వీళ్ళు డైవర్ట్ చేస్తే ఇంకంతకంటే దారుణ దుర్మార్గం ఉంది. నేనేమంటానంటే ఆ కార్పొరేషన్ ద్వారా వచ్చే భూమి కొనుగోలు పథకం అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే
ఒక 20 లక్షలు పెట్టి భూమి కొనుగోలు చేస్తే దళితులకు ఆత్మగౌరవం ఉంటుంది. అంటే దళితుల ఆత్మగౌరవం బతకడం జగన్మోహన్కి ఇష్టం లేదు కాబట్టి అంటే ఈ విషయంలో దీనికి సంబంధించి మాట్లాడడానికి అంటే దళిత వైసీపీ నాయకులు కూడా ఒక రకంగా విముఖంగా ఉన్న పరిస్థితి ఉంది, సుముఖంగా లేరు. రైట్ బాలా గారు, ఒక్క నిమిషం బాలా దగ్గర పోయే ముందు, వాళ్ళు ఎందుకు సుముఖంగా లేరంటే వాళ్ళు కూడా మనుషులే కదా. ఒకళ్ళు దళితులుగా వాళ్ళు ఉన్నప్పటికి కూడా వాళ్ళ లోపల అంతరాత్మ తిరగబడుతుంటది కదా, కాబట్టి వాళ్ళు వచ్చి మాట్లాడలేరు. వాళ్ళు వచ్చి మాట్లాడినా అందులో స్వచ్ఛత ఉండదు. రైట్ బాలా గారు, పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద దళితులు తన దగ్గరకు వచ్చి వాళ్ళు మొరపెట్టుకుంటున్న అంశాలన్నింటి గురించి అనేక విషయాలు ఆయన లేవనెత్తుతున్నారు. బట్ ఈరోజు ఈ ప్రతిపక్షాలు మాట్లాడుతున్న దళితుల పక్షాను మహిళల పక్షాను, మొన్న కూడా మహిళలు దాదాపుగా 29,000 పైచిలకు మిస్ అయ్యారు అన్న విషయం చెప్పగానే అధికార పార్టీ నాయకులు ఏ విధంగా రోడ్డు మీదకి వచ్చారు, ఏ విధంగా మాట్లాడారు అందరం చూస్తున్నాం. మొన్న కూడా విశాఖలో అన్నారు, నేను చెబుతున్నది నిజమే, కేంద్ర మంత్రి కూడా చెప్పారు, ఇప్పటికైనా మీరు ఆ లెక్కలు తీయండి అన్న, ఇప్పటి వరకు మహిళల విషయం కూడా మాట్లాడలేదు. మరి ఎలా? ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, ఇందాక స్టార్టింగ్ లో కూడా మీకు చెప్పాను, లెక్కలు తీయాలంటే డేటా ఉండాలి కదా, అవునా? నేను ఒక రిపోర్ట్ తీయాలి అంటే సమ్ డేటా ఉంటేనే రిపోర్ట్ తీయగలుగుతాను, అవును కదా? డేటా లేకపోతే రిపోర్ట్ ఎక్కడి నుంచి తీయగలుగుతారు? డేటా ఎలా వస్తుంది? ఒక పర్సన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ కు ఒక నెంబర్ వస్తే ఆ నెంబర్ డేటా కింద వస్తుంది, అవును కదా? అసలు ఆ కంప్లైంట్ లేకపోతే డేటా ఎక్కడ ఉంటది, రిపోర్ట్ ఎక్కడ ఉంటది? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద ఆయన గలమెత్తడం ఎంత కరెక్టో, ఆ గలమెత్తిన దాంట్లో డేటా కూడా లేకపోవడం కూడా అంతే నిజమవుతుంది. ఎందుకు అంటే అసలు ఎవరైనా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ధైర్యం చేసి ఫలానాది నాకు అన్యాయం జరిగింది, లేకపోతే ఒక డిపార్ట్మెంట్ ఒక ఎస్సీ కమిషన్ దగ్గరకో లేకపోతే ఇంకో చోట దగ్గరకో నేను వెళ్ళడానికి సుముఖం చూపించాలి, నాకు దారి దొరకాలి కదా, నేను వెళ్ళి కంప్లైంట్ చేయడానికి అట్లీస్ట్ బేసిక్. అయితే ఈ రోజు నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను మేడం, ఇదే డిబేట్ లో నేను కంటిన్యూ చేస్తాను, ప్రజలకి కూడా ఇది చూసేవారు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, ఒక సొల్యూషన్ దళితులారా, అలానే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కానీ తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ మీరు అందరు గమనించండి, మీకు ఏ డిపార్ట్మెంట్ కైనా, పోలీస్ స్టేషన్ కైనా లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కైనా వెళ్ళడం భయం వేస్తే, ఒక రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు మీరు మళ్ళీ పట్టించుకుంటారో పట్టించుకోరో అని భయం వేస్తే మీరు వెళ్ళకండి. వెళ్లకుండా మీ ఇంటి దగ్గర నుంచే ఒక లెటర్ ని రాసి స్పీడ్ పోస్ట్ లో దాన్ని పంపించండి. ఆ స్పీడ్ లో పోస్ట్ లో పంపించిన అక్నాలజ్మెంట్ పెట్టుకుంటే మీకు తప్పనిసరి న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటి అవేర్నెస్ కూడా మన లీడర్లు చేయలేకపోయారు. నేను ఈ డిబేట్ లో బాలా గారు ఎక్కడున్నాం మనం అసలు? అంటే ఈ రోజు ఒక స్పీడ్ పోస్ట్ లో చేయండి అంటే ఏదైనా సుదూర ప్రాంతాల్లో ఎవరైనా మన్యం ప్రాంతాల్లో ఉన్నారా? అడుగున ఈ రోజు 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఉన్నాడు, ఈ రోజు వాలంటీర్ కి ఒక బర్త్ సర్టిఫికేట్ అడిగితేనో లేదంటే ఈ కాలేజీలో నుంచి ఏదో తీసుకొస్తేనో వాలంటీర్ వస్తున్నాడు అని చెప్తున్నారు కదా. మరి అదే వాలంటీర్ ని మా ఇంట్లో ఈ ఘటన జరిగింది అంటే తీసుకువెళ్లి కంప్లైంట్ ఇప్పించే పరిస్థితిలో లేరా? లేరు. ఎందుకు? మరి వాలంటీర్ వ్యవస్థ దేనికి ఉపయోగపడుతుంది? కేవలం సంక్షేమమేనా? ఇది సంక్షేమం కాదా? రక్షణ, ఇది ప్రాణ రక్షణ కదా అండి. అది ప్రాణ రక్షణ అనేసి ఎవరు అనుకోవాలి? రాజ్యాంగ వ్యవస్థలో మనం కూర్చోబెట్టిన మన మినిస్టర్ గారు అనుకోవాలి, అంతే కదా. ఎప్పుడు అనుకుంటారు? ఒక వ్యక్తికి డామేజ్ జరిగేది అది ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ వస్తేనే వాళ్ళు అనుకుంటారు. ఏసీ రూమ్ లోనో లేకపోతే స్పూన్ ఫీడింగ్ లోనో లేకపోతే మనము హైఫై. నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మిస్ అయిన ఆడపిల్లల గురించి చెప్పారు, సరే వాలంటీర్ల విషయం మాట్లాడారు, టీడీపీ కూడా డేటా చోరీ జరుగుతుంది అని చెప్తున్నారు. కాదు, వాలంటీర్ల వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి, చిక్కటి చిరునవ్వుతో పొద్దు పొద్దున్నే సూర్యుడి కంటే ముందుగా వస్తూ ఉంటారని ముఖ్యమంత్రి గారు వాలంటీర్ల విషయంలో చెబుతున్నారు. ఇదే రేపు ఎన్నికల ఎజెండా కూడా కాబోతుంది. మరి ఇదే వాలంటీర్ ఎందుకు? ఒక కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు సంక్షేమ పథకాల రూపంలో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తెలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పాప మిస్ అయితేనో లేదంటే వాళ్ళ ఇంట్లో ఒక దుర్మార్గంగా వారి మీద ఎవరైనా దాడి చేస్తేనో దళిత కుటుంబాల విషయంలో అక్కడ మేబీ ఆ దళిత ఫ్యామిలీస్కు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామంలో ప్రతి సిటీలో అక్కడ ఆ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే ఉంటారుగా, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే వాలంటీర్గా ఉంటారుగా. మరి వారి మనసు కూడా కరగడం లేదా? మేడం వాస్తవంగా నేను ఒక సోషల్ ఇంజనీర్ గా చెప్తున్నా, ఈ రోజు భారతదేశంలో మనుషులు ఎలా ఉన్నారంటే 82.3 మళ్ళీ భారతదేశం వెళ్ళొద్దు బాలా గారు, ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో కూడా 92% సైకలాజికల్ డిజార్డర్స్ తో ఉన్న వ్యక్తులే ఉన్నారు. ఎవరు? ప్రజలు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాలు, ఒకరు క్యాస్ట్, ఒకరు కమ్యూనిటీ, ఒకరు రిలీజియస్, ఒకరు ప్లేస్, ఒకరు లీడర్షిప్,
పొలిటికల్ పార్టీస్ ఇంకొకటి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాలందరూ సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్స్ లో ఉన్నారు. ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు, ఒకరికంటే నాయకుడు ఇష్టం, ఒకరికంటే కులం ఇష్టం, ఒకరికంటే రాజకీయ పార్టీ ఇష్టం, ఒకరికంటే ప్రాంతం ఇష్టం, ఇంకొకరికి ఇంకొక క్యాస్ట్ ఇష్టం. మళ్ళీ ప్రజల మీదకి రాకండి, ప్రజలు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు వస్తున్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం మనుషులము అనేది ఫస్ట్ మర్చిపోయాం. ఇందాక బాలకోటయ్య గారు చెప్పిన విధంగా అదే విధంగా మనుషులతో పాటి మనం ఏ కులానికి చెందిన వ్యక్తులైనా, ఏ జాతికి చెందిన వ్యక్తులైనా మనిషికి ఎప్పుడైతే డామేజ్ జరుగుతుందో రేపు మనకు కూడా అది జరిగితే ఎలా అనే ఒక విచక్షణ ఈరోజు మనం కోల్పోయాం కంప్లీట్ గా. అది ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే వాలంటీర్స్ కావచ్చు, లేకపోతే లీడర్స్ కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం బేసిక్స్ ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మనం మర్చిపోయాం. ఎందుకంటే వాడికి జరిగితే నాకేంటి, వాడి కథ జరుగుతుంది, పక్కింటోడు కథ కొడుతున్నాడు. బాలగారు నేను ఇంకొకసారి నేను మళ్ళీ సరే మీరు మళ్ళీ ప్రజలతో బాధ్యత ఇదా అనట్లేదు. ఎప్పుడైతే రాజకీయ నాయకుల్ని అదే విధంగా గవర్నమెంట్ రాజకీయ నాయకుల్ని ప్రశ్నించదండి. కాదండి, కాదండి, కార్పొరేషన్స్ ఉన్నాయి, కమిషన్స్ ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. అంతకు మించి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు అని ఈ రోజు గర్వంగా చెప్పుకుంటున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర వ్యవస్థలు ఉంటాయి మేడం. మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఫస్ట్ ప్రశ్నించాల్సింది ఎవరిని అంటే గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేసే అధికారిని. వాళ్ళని ప్రశ్నించడం మొదలు పెడితేనే ఈ యొక్క సిస్టమ్ అనేది చేంజ్ అవుతుంది. నేను అంటున్నాను వాళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు ప్రజలు ఎవరు 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 పని వాళ్ళు చేసుకుంటారండి, ఎవరో వచ్చి సంక్షేమ పథకాలు ఇస్తారని, ఎవరో ఏదో ఇస్తారని, ఈ రోజు నా పిల్లలకి ఏం పెట్టాలి అనేది, ఈ రోజు నా పిల్లల్ని ఏం చదివించుకోవాలి అనేది ఎంతో కొంత వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళు చేస్తారు. ప్రభుత్వాలు ఇచ్చేది ఎంతో కొంత సాయం అవుతుంది తప్పితే. ఈ రోజు ఎవరికి వాళ్ళు బాధ్యతగా ఉండాలి, బాధ్యత కాదు. నేను ఈరోజు వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నా అండి. బాలకోటి గారు చెప్పిన లిస్టు చూస్తే నిజంగా దళితుల మీద ఇంత ఘోరమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయా? అది కూడా నా ఎస్సీ నా బీసీ అని ముఖ్యమంత్రి గారు అంటున్న ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయా అంటే, అది కూడా హోంమంత్రిగా ఉన్న దళిత మహిళలు హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అంటే నిజంగా ఇది చాలా పెద్ద ఇష్యూ. మరి వాలంటీర్ల వ్యవస్థ ఏం చేస్తుంది? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నట్టో, లేదా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నట్టో, అధికార పార్టీ చెప్తున్నట్టో వాలంటీర్ల వ్యవస్థ ఏం చెప్తున్నారు? బాలగారు నేను మిమ్మల్ని ప్రశ్నించట్లేదు నిజానికి. ఈరోజు మీలాంటి ఇంటలెక్చువల్స్ అందరూ ఎందుకు వాలంటీర్ల వ్యవస్థ మీద ఇలాంటి జరుగుతుంటే వీళ్ళు ఎందుకు ఈ డేటా తీయలేకపోతున్నారు? దానికోసమే నేను ఇందాక మీకు విషయం చెప్పాను మేడం. ఇక్కడ అలాంటి సంబంధించిన డేటా అనేది మెయింటైన్ చేయలేదు. ఎందుకంటే మెయింటైన్ చేస్తే రేపు క్వశ్చన్ చేయడానికి రైట్ ఉంటది. ఆ రైట్ ని ఈ రోజు లేకుండా చేసేసారు. నేను అదే చెప్తున్నా మీకు. ఎప్పుడైతే మనం ఒక కంప్లైంట్ తో ఒక ఇష్యూను తీసుకొచ్చి మనము ప్రభుత్వం ముందర పెట్టినప్పుడు అది డేటా అవుతుంది. ఈ రోజు ఏం చేస్తారంటే అలా ప్రశ్నించకుండా మనకు ప్రైమరీ నుండి తొక్కేసారు. లెట్ మీ కంప్లీట్ మేడం. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇక్కడ ఈ రోజు ఒకసారి మనము వెల్ఫేర్ గురించి మాట్లాడుకుంటున్నాం. వెల్ఫేర్ ఏ కుటుంబానికైనా, అది దళిత కుటుంబానికైనా, లేకపోతే బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకైనా, లేకపోతే ఎవరికైనా కూడా వెల్ఫేర్ మనకు వస్తుంది కదా. అజ్యూమ్ మూమెంట్, ఒక సంవత్సరానికి ఎవరికైనా కూడా ఎంత ఎంత వెల్ఫేర్ వస్తుంది? 1 లక్ష రూపాయలు వస్తుందా? ఓకే, 1 లక్ష రూపాయలు ఎన్ని రోజులు తింటారు? మహా అంటే 6 మంత్స్. 6 మంత్స్ అయిపోయింది కదా, మిగతా 6 మంత్స్ వీళ్ళందరూ ఎలా బతుకుతున్నారు? ఒక్కరోజు ఎవరైనా ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? అంటే మనము ఇక్కడ నేనే 6 నెలలు 9 నెలలు నేను కష్టపడి తిండి తిని కష్టపడి నేను బతుకుతుంటేనే నాకు అది చల్లి వేడినీళ్ళకి చల్లీళ్ళ లాగా పనికొస్తుంది తప్ప వెల్ఫేర్ అనేది నాకు కంప్లీట్ లైఫ్ కాదు అనేది ప్రజలు కూడా గమనించాలి. ఎందుకు గమనించాలి అంటే ఈ వెల్ఫేర్స్ వల్లనే వాలంటీర్స్ వచ్చి మనకు వెల్ఫేర్ ఇస్తున్నారు, లేకపోతే ప్రభుత్వం వచ్చి నాకు వెల్ఫేర్ ఇస్తుంది, వీళ్ళు వెల్ఫేర్ ఇస్తేనే నా జీవితం నడుచుకోవచ్చు అనే భ్రమలో. అది ఎవరు చెప్తారన్నారు? బాలకోటి గారు నేను అడుగుతున్నా. సరే, సమస్యలు మనం ఇప్పుడు 100 మాట్లాడాం. మీరు గతంలో కూడా అనేక సమస్యలు చెప్పారు. ఆ చిట్టా ఇంకా పెరుగుతుంది తప్పితే ఏం తగ్గట్లేదు. దేని మీదైనా సరే ఒక యాక్షన్ తీసుకున్న దాఖలాలు కూడా మనకు కనబడడం లేదు. ఇది క్లియర్ కట్ పిక్చర్. ఓకే, కానీ నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే డౌట్ వస్తుంది. ఏదైతే ప్రభుత్వం ఇంత స్ట్రాంగ్గా వాలంటీర్ల వ్యవస్థ అనేది పకడ్బందీగా చెప్తుందో, సరే ప్రతిపక్షాలు వైసీపీ పార్టీ కోసం వాడుతున్నారు, ప్రజాధనం వాడుతున్నారు, వాళ్ళు చేసే గంట పనికి ఇంత అవసరమా? అసలు ఇలా దీని మీదే డిపెండ్ అయిపోయిన వాళ్ళకి మరి భవిష్యత్ ఏంటి? ఇంత పెద్ద చర్చ జరుగుతుంది, మరి ఇలాంటి వాళ్ళ విషయంలో 50 ఏళ్లకు పనిచేసిన వాలంటీర్ ఎందుకు ఈ డేటాని కూడా
సేకరించలేకపోతున్నారు. వీరి కుటుంబంలో ఇలాంటి అగాయిత్యం జరిగింది, ఈ కుటుంబంలో ఈ అమ్మాయి మీద దాడి జరిగింది, దళిత మహిళని ఇలా కొట్టి చంపారు అనేది ఎందుకు ప్రభుత్వాసుపత్రిలో గతంలో సకల రోగాలకు తెల్లబందే మాత్రం అంటారు. మీరు పదే 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 వాలంటీర్లు ఎందుకు మీరు అంత బాధ్యతగా మాట్లాడుతున్నారు? ఏముందో వాలంటీర్ల దగ్గర వాలంటీర్ల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తన సైన్యంలాగా కేవలం పింఛన్ల పంపిణీ కోసం తెచ్చుకున్నాడు, తర్వాత దాన్ని రాజకీయ అస్త్రంగా వాడుతున్నాడు. వాలంటీర్లు ప్రజాసేవకులని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు లక్ష్మి గారు? ఉన్న వ్యవస్థల మొత్తాన్ని కూడా పంచాయతీ వ్యవస్థని, మండల వ్యవస్థని, జిల్లా పరిషత్ వ్యవస్థని, ఎమ్మెల్యే వ్యవస్థని పడగనబడేసి 50 మందికి ఒక వాలంటీర్ ఆయన కార్యకర్తను పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళ కార్యకర్తల చెప్పాడు కదా విజయసాయి రెడ్డి గారు, మన మీరు నేను చెప్పేది ఏముంది? 95% కార్యకర్తలు వాలంటీర్లు మా కార్యకర్తలే, ఉంటే ఉండండి, పీకితే పీకండి, చేస్తే చేయండి, చేయకపోతే వెళ్ళకపోండి, ఇదే కదా. దాని గురించి ఇంత చర్చ దేనికి? ఇలాంటి డేటా కూడా ఇచ్చి తీసుకోగలిగినప్పుడు ప్రభుత్వం దగ్గర ఇంకొంచెం స్ట్రాంగ్ గా వాలంటీర్ల గురించి మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది కదండి. లక్ష్మి గారు, అదొక అపరిపక్వ దుష్ట చతుష్టయం లాగా తన యొక్క రాజకీయ విధానం కోసం పెట్టుకున్న వాలంటరీ వ్యవస్థ. అది ప్రజల వ్యవస్థ కాదు కాదు కాదు. అది రేపటి ఎన్నికల్లో కూడా దాని యొక్క వికృత రూపం అర్థమవుతుంది. ఇప్పటికే ఇప్పుడు డేటా చోరీ కానీ లేదంటే ఆయా గ్రామాల్లో కానీ ఇళ్లలో జరుగుతున్న సంఘటనలు కానీ మనకి తెలుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఆరోపణ చేశారు ఈ మహిళల మిస్సింగ్ కేసులో వాలంటీర్ల యొక్క పాత్ర ఉందని. ఓ లాగేసుకున్నారు తప్ప ఎవ్వరు కూడా బాధ్యతగా స్పందించినోడు కాదు. కాబట్టి నేను ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు మాట చెప్తా, భారతదేశం ప్రజాస్వామిక దేశం, ప్రపంచ దేశాలు గర్వించదగ్గ దేశం. పరిపాలన అంటే ఏంటి లక్ష్మి గారు? ముఖ్యమంత్రి ఒక్కడే పరిపాలన, ఎమ్మెల్యే పరిపాలన, మంత్రి పరిపాలన, వాలంటీర్ పరిపాలన ఏంటి? రాజ్యాంగం 4 వ్యవస్థలు ఇచ్చింది, వ్యవస్థల పరిపాలన సాగాలి. ముఖ్యమంత్రి ఎవరో, మంత్రి ఎవరో, సుచరిత ఎవరో, సుచరిత చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, వ్యవస్థలు ఉన్నాయి. చట్టబద్ధ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, 4వది మీలాంటి మాలాంటి మీడియా వ్యవస్థ. ఈ వ్యవస్థలు ఎందుకు పెట్టాము? దేశం సౌలభ్యంగా ఉండటం కోసం. ఒక ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటాడా? ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తీసుకున్నాడా? 3 రాజధానుల మీద ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడా? రాష్ట్ర శాసనసభ నిర్ణయం తీసుకుందా? ఒక ముఖ్యమంత్రికి తావేదారులుగా మొత్తం కూడా ప్రజాస్వామిక క్రతువుని మానేసి మారారు కాబట్టి అలా ఉంటుంది. ఇప్పుడు సుచరిత గారు వైసీపీలో ఉంటాము, దళిత నాయకురాలు ఎట్ట అవుతుంది? దళిత కులంలో పుట్టిన ప్రతి వాడు దళిత నాయకుడేనా? తెలుగుదేశంలో ఉన్న ప్రతి వాడు దళిత నాయకుడేనా? కాదండి. సరే, ఇప్పుడు వ్యవస్థలను కాపాడడం చెప్తున్నాం. ఇన్ని అరాచకాలు ఎందుకు జరుగుతున్నాయి? వ్యవస్థ తన పని తను చేయట్లా, కార్యనిర్వాహక వర్గానికి ఒక బాధ్యత ఉంది, ఐపీఎస్ కి, ఐపీఎస్ లో పని చేయట్లా, వైసీపీలో పనిచేస్తుంది కాబట్టి అలా జరుగుతుంది. ముఖ్యమంత్రి కూడా బాధ్యతాయుతమైన పద్ధతిలో చేయట్లా, న్యాయస్థానాలు 101 ముట్టుగా చేసినాయి, ఎక్కడ నైతిక బాధ్యత లేదు. ఏమంటారు? ఇదిగోండి మీరు పెట్టిన హెడ్డింగ్, పిడికిల ఆత్మగౌరవం కోసమనని మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారని మాట్లాడుతుందంటే ప్రజల్ని ఎసడించుకొని ప్రజలు అలా మారిపోయారు, ప్రజలు ఇలా మారిపోయారు, సంక్షేమ పథకాలు అలవాటు పడిపోయారు, ప్రజల్లో చైతన్యం లేదు, చలనం లేదంటే ప్రజల్ని తిట్టి మనం ఏం చేస్తాం? మరి మనం ఎందుకున్నాం? ప్రజల్ని తిట్టే లెక్క అయితే మీరు నేను ఎందుకున్నాం? మనం తెలియగలిగిన వాళ్ళమనే కదా, కాస్త మాట్లాడగలిగిన వాళ్ళమే కదా, ప్రజలకు మేలు చేద్దామనే కదా వచ్చింది. వ్యవస్థలు ఎందుకు ఉన్నాయి? అందరూ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు ఎవరు కదా? ఆ యోగ్యత కలిగిన వాడు ఎమ్మెల్యే అవుతాడు, వాడు బాధ్యత పడాలి. బాధ్యత పడకపోతే కాలర్ పట్టుకుంటాం. ఒక మాట చెప్తా లక్ష్మి గారు, అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ పోలీసులు 12 నిమిషాలు గొంతు మీద కాలేసి చంపేంత వరకు ట్రంప్ అనేవాడు శ్వేత సౌధంలో మహారాజు. జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయిన తర్వాత నల్ల జాతీయుల ఉద్యమం తర్వాత ట్రంప్ పరిస్థితి ఏమిటి? ఇది నా ప్రశ్న. బంకర్లో దాక్కున్నాడు, బంకర్ దాక్కున్నాడు. అదే గతి పడుతుంది. ఈ రోజున మాట్లాడలేకపోవచ్చు రాజ్యహింసతో, పోలీసు పదగట్టలతో, కేసులతో. ఈ రోజున కొంత మాట్లాడలేకపోయినా కూడా ప్రజల మనోభావాలు ఎక్కడ పోవు. గాయపడ్డోడు దెబ్బ తగిలినోడు అబ్బా అంటాడు, దెబ్బ తగిలినోడు ఎందుకంటాడు? ఆ గాయాలు ఉన్నమాట యథార్థం. 1001 హత్యలు జరిగినాయి, రాజ్యాంగ వ్యవస్థలో కళ్ళుండి కూడా
కళ్ళుండి కూడా చూడటల్లా ఒకటి చెప్పండి, గతం కంటే ఇప్పుడు దళితుల మీద దాడులు పెరుగుతున్నాయి అనేది మీరు చెప్తున్నారా? పెరగటం కాదు, రాజ్యమే చేస్తుంది హింస సమాజంలో. హత్యలు చేస్తుంది అంటే ఇప్పుడు పోలీసులు చేస్తున్నారు, దేశంలో శిరోముండనాలు జరుగుతుంది, ఎమ్మెల్సీలు మర్డర్లు చేస్తున్నారు. ఇది మ్యాన్ గేటర్ల పక్కన పెట్టుకొని టైగర్ అనంతబాబు అంటే ముఖ్యమంత్రి గారు నవ్వుతున్నారు. దినానందం ఏమన్నా చెప్పండి లక్ష్మి గారు, నువ్వు ఒక చర్య తీసుకుంటే మృగాలు భయపడతాయి, మృగాలు భయపడతాయి. తిరుపతి కొండ మీద పిల్లల్ని పుల్లు ఎత్తుకుపోతున్నావు కూడా, నువ్వు కర్రలు అమ్ముకుంటున్నావు తప్ప ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చెప్పండి? ఏం చెప్పాడు ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి? తల్లిదండ్రుల మీద నేరం వేశాడు. మరి ఏమైపోయాడు ఆయన? రైట్, తన బిడ్డను పోగొట్టుకొని ఏడుస్తుందంటే తల్లిదండ్రుల మీద నేరాలు వేస్తున్నారు. జరగలేదా? మణిపూర్ లో జరగలేదా? ఆఫ్ఘనిస్తాన్ లో జరగలేదా? బాంబేలో జరగలేదా? ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి దళితుల మీద దాడులు? ఇదా ఇదా ఈ రోజున వ్యవస్థని వ్యవస్థ పాండవులంటే మంచం కోలలాగా ముగ్గురని చెప్పాను, రెండేళ్లు చూపించినట్టు కాకుండా ఇది సమాజం, పౌర సమాజం స్పందించాలి అన్ని సంఘటన మీద. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు, మీకంటే వాళ్ళకి అవకాశం. అదే చెప్పాడు అంబేద్కర్ గారు, అదే చెప్పాడు. వాళ్ళకి సమయం వచ్చినప్పుడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అదే మహిళలకు సంబంధించి 30,000 మంది బయటకు వెళ్లారు, మళ్ళా 19,000 బయటకు వచ్చారు, ఇంకా 14,000 మంది రాలేదు. ఇవన్నీ గడి చెప్పింది ఆయన సొంత కవిత్వమే చెప్పలేదు, హోంశాఖ దగ్గర ఉన్న డేటానే చెప్పారు. మొన్నగాడ 4 అమ్మాయిలు అదృశ్యం అయ్యారని చెప్పి వార్త వచ్చింది చిత్తూరు జిల్లాలో. ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చేస్తున్నారు? లెక్కలు చెప్పడానికే సరిపెడతారా? దీని మీద యాక్షన్ తీసుకుంటారా? అది అడగండి, అది నేను తర్వాత మీకు ఆన్సర్ చేస్తాను. నేను చేయనని చెప్పడల్లా. అయితే నేనేమంటానంటే ఇక్కడున్న వ్యవస్థ ఎవరు, ఇక్కడున్న మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆయన స్పష్టమైన డేటాతో మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? ఆమె ఎవరు వాసిరెడ్డి పద్మ గారి చేత ఒక నోటీస్ ఇప్పిస్తారు, అది కాదు కదా. వెంటనే డీజీపీని పిలిచి మండలాల వారీగా గ్రామాల వారీగా ఎక్కడ ఎందుకు మిస్ అవుతున్నారు, వాళ్ళకేమైనా ఆర్థిక సమస్యల వాళ్ళని ఎక్స్ప్లెయింటేషన్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా చూడాలా. మీరు చెప్తున్న వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తుంది? ప్రతి ఇంట్లో ఎవరు ఒంటరి మహిళ, ఎవరు భర్త చచ్చిపోయారు, ఇవన్నీ కూడా డేటా అంతా బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోతుంది కదా. అమ్మాయిలు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో తండ్రి లేని వాళ్ళు కొద్దిమంది ఉంటారు, తల్లి లేని వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఒక అంతకుముందు గుట్టుగా ఉండేది కుటుంబ వ్యవస్థ, ఇప్పుడు భారతదేశం ఎందుకు మిగతా వ్యవస్థలు ఎక్కడెక్కడ వాలంటీర్ వ్యవస్థ పెట్టలేదు? నేను ఏమంటానంటే ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటే గౌరవం ఉంటుంది తప్ప, వాలంటీర్ వ్యవస్థ కుటుంబంలో దొరకడిన తర్వాత ఏమవుతుందంటే ఎవరికి కూడా వాళ్ళకి వ్యక్తిగత సెక్యూరిటీ లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇది ప్రమాదం, ఇది సమాజానికి హానికరం, ఇది చెప్తున్నా. రైట్, కానీ నేనేమంటున్నా అంటే సరే ప్రభుత్వం ఇన్ని నెలల పాటు ఇన్ని వేల కోట్లు ఒక వ్యవస్థ ఖర్చు పెడుతూ ఉంది కాబట్టి, అరే ఇలాంటి ఘటనలు జరిగిన రికార్డు కూడా సేకరించేస్తే ఈ డేటా చోరీ తో పాటు ఇలాంటి అఘాయిత్యాల డేటా కూడా కలెక్ట్ చేయగలిగితే సరిపోతుంది. అసలు వాలంటీర్ల ద్వారా ఏ డేటా తీసుకోవాల్సిన అవసరం లేదండి. హూ ఇస్ దట్ ఫెలోస్? వాలంటీర్లు ఎవరు? వాళ్ళు ఏమన్నా వియ్యవాలా, విఆర్ఓలా, ఎంఆర్ఓలా, ఆర్టీఓలా? వాళ్ళ క్యాట్ ఏంటి? వాళ్ళు అత్యాచారాల్లో ఉంటున్నారు, వాళ్ళు దొంగతనాల్లో ఉంటున్నారు, వాళ్ళు మర్డర్లో ఉంటున్నారు. వాళ్ళకి అసలు ఏముంది? వాళ్ళు లైక్ దట్ క్రిమినల్స్ గా మారిపోతున్న ఒక దౌర్భాగ్య పరిస్థితి కదా. అంతపాటు వాళ్ళ యవనం మొత్తం ధ్వంసం అవుతుంది కదా. అందులో నిజాయితీ పరులు కూడా ఉన్నారు, నేను కాదని చెప్పడం, సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ లైఫ్ లో 5 సంవత్సరాలు పోయిన తర్వాత తిరిగి వస్తుంది. థ్యాంక్ యూ అండి. బాలకోటి గారు, విల్సన్ గారు, బాల గారు, మొత్తానికి ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాడులు అనేది ఆంధ్రప్రదేశ్లో కోకొల్లలుగా మారాయి. దీని మీద దళిత సంఘాలు, దళిత నాయకులు అంతా సీరియస్గా ఉన్నారు. దళితులను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నాది కాదు, నాకు సంబంధించిన వాళ్ళు కాదు అంటూ దులిపేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం ఇది పెను ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయంటూ వీరంతా వాపోతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందిస్తుందా?